हाय फ्रेंड्स, वेलकम टू राजकुमार न्यूज़ यूट्यूब चैनल। सो फ्रेंड्स, मेरे प्रतिरोजू कूडा मी ओक मोबाइल लो आंध्र प्रदेश प्रभुत्व पथकालु केंद्र प्रभुत्व पथकालकु संबंधी विद्या उद्योग समाचारं अदे विधंगा ग्राम सचिवालयं वालंटीर्स अंड आरोग्यं टेक्नोलॉजी संबंधी समाचारं ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సో మనం లేట్ చేయకుండా ఈరోజు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం। లెట్స్ గెట్ స్టార్టెడ్। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి। అదేవిధంగా మీ యొక్క నిరుద్యోగ మిత్రులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఓకేనా। సో అయితే మనం లేట్ చేయకుండా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్స్ ముందు ఫిబ్రవరి 10వ తారీఖున నిరుద్యోగ యువత అయితే ఈ డిమాండ్స్ తో ధర్నా చేసేందుకు సిద్ధమైంది। సో ఆ యొక్క డిమాండ్స్ ఏమిటి అనేది మీరు మన వెబ్‌సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు। ఆ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను। సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు కూడా తెలుసుకోవచ్చు। అదే విధంగా మీరు జాబ్ అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా రన్ చేయడం జరుగుతుంది। ఇంట్రెస్ట్ ఉన్న వారు ఆ యొక్క గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి। సో అయితే మనం ఈ యొక్క డిమాండ్స్ ఏమిటి అనేది మనం చెక్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువల ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుతూ మనకి ఉత్తర్వులు అయితే జారీ చేసింది। ఆ యొక్క వయసు పెంచవద్దు అని మనకి నిరుద్యోగ యువత అయితే ఈ యొక్క మొదటిగా ఈ డిమాండ్ అయితే కోరుకుంటుంది। సో ఎందుకంటే అలా పెంచడం వలన ప్రస్తుతం ఉన్న యువత చాలా మందికి జాబ్ వేకెన్సీస్ అయితే మనకి ఫిలప్ అవ్వవు కాబట్టి నిరుద్యోగ యువతగా మొట్టమొదటిగా ఈ యొక్క డిమాండ్ అయితే కోరుతూ ఉన్నారు। సో అదే విధముగా మెగా డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఎటువంటి నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు। సో యొక్క మెగా డిఎస్సి కోసం చాలామంది ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు। ఆ యొక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని అదేవిధంగా టెట్ కూడా నిర్వహించాలని కూడా మన నిరుద్యోగ యువత అయితే కోరుతూ ఉన్నారు। దానితోపాటు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి ఏటా 6500 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలియజేయడం జరిగింది। సో దానికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు। దాని కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మన నిరుద్యోగ యువత అయితే కోరుతూ ఉన్నారు। వాటితో పాటు గ్రూప్ 1-2 నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని ఈ యొక్క డిమాండ్స్ లో పేర్కొనడం జరిగింది। అండ్ అదే విధంగా మనకి ఏపీపీఎస్సికి సంబంధించి పరీక్షలకు ప్రిలిమినరీ నెగటివ్ మార్కులు అయితే రద్దు చేయాలని కూడా ఈ యొక్క డిమాండ్స్లో పేర్కొనడం జరిగింది। అండ్ అదేవిధంగా మనకి ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు పరీక్ష తేదీలు కూడా ప్రకటించాలని ఈ యొక్క డిమాండ్స్లో పేర్కొనడం జరిగింది। సో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఆ యొక్క నిరుద్యోగ యువతకి మనకి తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్, ఏఎస్సీ, ఏఐవైఈ, పీడిఎస్యు ఈ యొక్క నిరుద్యోగ సంఘాలు ప్రతి నిరుద్యోగిని కూడా మీ యొక్క జిల్లా పరిధిలోకి కలెక్టరేట్ వద్దకు ఈ యొక్క ధర్నాలో పాల్గొనాలని ఈ యొక్క కోరుకుంటూ ఈ యొక్క డిమాండ్స్ను మనకి ముందుంచడం జరిగింది। సో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్స్ ముందు ఫిబ్రవరి 10వ తారీఖున నిరుద్యోగ యువత అయితే ఈ యొక్క డిమాండ్స్తో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు। సో మీరు కనుక నిరుద్యోగ యువత అయితే ఈ వీడియోని లైక్ అయితే చేయండి। అదేవిధంగా ఇలా లైక్ చేయడం వల్ల నిరుద్యోగ యువత అందరికీ రీచ్ అవుతుంది। సో అందరూ కూడా మనకి ధర్నాలో పాల్గొని వారు ఈ యొక్క డిమాండ్స్పై సో ఈ యొక్క ధర్నా తర్వాత మనకి ఎటువంటి ప్రతిస్పందన ప్రభుత్వం నుంచి వస్తుందా లేదా అని వేచి చూడాలి। సో ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే మన ఛానల్లో వీడియో రూపంలో అప్డేట్ చేయడం జరుగుతుంది। సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। Have a nice day on Jai Hind।